सालूर मुनपालिटी परिधि इरवे तुम वार्डक जरिए पंचायती एन कन्नी पार्टी नीचे नूट एन मूड नामे रिजक्ट नूट एन रेमे अमति पा मुनपल कमीशनर रमणमूर्ति एन कलिंग स्टेषन एर्पट्टा मुनपल कार्यलय में स्ट्रांग रूम मरी ओटि कार्यक्रम निर्वहिस्था पंचायती एन बीजेपी तरफ ईमे सीपीएम पार्टी तरफ मूड कांग्रेस पार्टी तरफ जनसेन पार्टी तरफ नामिनेशन स्वतंत्र अभ्यर्थुलुगा 15 मंदि नामिनेशन्लु टीडीपी तरफुन 70 नामिनेशन्लु वैएसआर तरफुन 88 नामिनेशन्लु वच्चायनि मुनिसिपल कमीशनर रमणमूर्ति तेलिपारु। गतंलो करोना दृष्टिलो पेट्टुकोनि मुनिसिपल एन्निकल कमीशनर वायिदा वेसारनि प्रस्तुतं मुनिसिपल एन्निकलकु ग्रीन सिग्नल इच्चि नोटिफिकेशन विडुदल चेसिंदन्नारु। एन्निकल कमीशन मार्च 10న मुनिसिपल पोलिंग तेदी प्रकटिंचडंतो मुनिसिपालिटीलो एन्निकल वातावरणं मोदलैंदि। मार्च 2 3 तेदीलो नामिनेशन उपसंहरण उंटुंदनि आ रोजे అభ్యర్థుల జాబితా కూడా చెప్పడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి తెలిపారు। మన మున్సిపల్ ఎన్నికలు ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారంగా షూటింగ్ అయినంత వరకు అయింది, తర్వాత కోవిడ్ కారణంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది। తదనంతరం మళ్ళీ 15వ తేదీన ఎన్నికల కమిషనర్ గారు ఎక్కడైతే ఎన్నికలు అయిపోయినాయో అక్కడ నుంచి ప్రారంభించమని చెప్పడం జరిగింది। ఆ రకంగా మాకు ఆదేశాలు రావడం జరిగింది। ఆ ప్రకారంగా మేము ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా తయారు 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే 48 గంటల ముందే ఎలక్షన్ ప్రచారం బంద్ చేసుకోవాలి। 8వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ఇంకా ఎలక్షన్ ప్రచారం అనేది ఉండదండి। అనివార్య సంఘటన వల్ల ఏమైనా రీపోలింగ్ జరగాల్సి వస్తే 13వ తేదీ నాడు రీపోలింగ్ చేయడం జరుగుతుందండి। 14వ తేదీ నాడు ఉదయం 8 గంటల నుంచి ఇదే మీరు కూర్చున్న ఈ కౌన్సిలర్లనే కౌంటింగ్ కూడా ప్రారంభించబడుతుంది। కౌంటింగ్ హాల్ ఇక్కడే ఉంది, రిసెప్షను డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది, స్ట్రాంగ్ రూమ్ కూడా పక్కనే పెట్టాము, అన్ని మున్సిపల్ ఆఫీసులు ఉన్నాయి, స్ట్రాంగ్ రూమ్ ఇక్కడే ఉంది, ఎలక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఉంది, రిసెప్షన్ సెంటర్ ఇక్కడ ఉంది, కౌంటింగ్ హాల్ కూడా మున్సిపల్ ఆఫీసులో ఉంది, దీని సెక్యూరిటీ అంతా మేము పోలీసులకు అడిగి ఇస్తున్నాం। ఈ సందర్భంగా మేము మేనేజ్ చేసేది ఏంటంటే మొత్తం 49 పోలింగ్ స్టేషన్లు మనకు ఉన్నాయి, 27 లొకేషన్లు ఉన్నాయండి పోలింగ్ స్టేషన్లు, 29 వార్డులు మనకి మీకు తెలిసిన విషయము, 27 లొకేషన్లు 49 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి। ఈ 49 పోలింగ్ స్టేషన్లో ఒక 14 పోలింగ్ స్టేషన్లు పోలీసు వారి నివేదిక ప్రకారం ఇంకా సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్గా గుర్తించడం జరిగిందండి। దాంట్లో 6 సెన్సిటివ్ ఉన్నాయండి, కాంగ్రెస్ ఒక్కండి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అది కూడా జీరో అండి। అంటే మనకు 6 జాతీయ పార్టీల్లో 2 పార్టీలు పోటీలు లేవు, 4 పార్టీలు ఉన్నాయి, ఆ 4 బీజేపీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్, ఇక నేషనల్ పార్టీ స్టేట్ పార్టీలో టీడీపీ వైఎస్ఆర్ సీపీ అండి, జనసేన టీడీపీలో 70, వైఎస్ఆర్ సీపీలో 88 ఓటు రిజెక్ట్ అయింది, 87 నికరంగా జనసేనలో 1, అది కాక అదనంగా ఇండిపెండెంట్ 15 మంది వేశారు, టోటల్ 182 వ్యాలిడ్ నామినేషన్స్।